విక్టరీ వెంకటేష్ సినిమాలంటే ఎప్పటికీ అభిమానులకి మంచి క్రేజ్. తాజాగా ఆయన నటిస్తున్న రెండు సినిమాలపై పుకార్లు నడుస్తున్నాయి. తమిళం మలయాళం నుంచి రెండు సినిమాలను తెలుగులోకి వెంకటేష్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. తమిళం నుంచి అసురన్ను, నారపగా, మలయాళం నుంచి దృశ్యం 2ను అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. నారప్ప సినిమాను శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తీస్తుండగా ప్రియమణి, కార్తీక్ రత్నం వంటి వారు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. వెంకటేష్ రెండు సినిమాలను ఓటీటీ సంస్థకు 70 కోట్ల రూపాయలకు అమ్మేశారని సమాచారం. వాటిపై ఇంకా అధికారిక సమాచారం విడుదల కాలేదు. నారప్ప సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని సురేష్ ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. త్వరలోనే మిమ్మల్ని కలుస్తామని సంస్థ ప్రకటించింది. ఇది ఓటీటీ ద్వారానా లేక థియేటర్లోనా అన్న దానిపై స్పష్టత లేదు. నారప్ప సినిమా షూటింగ్ 2020 జనవరిలో ప్రారంభమై అదే ఏడాది మేలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కోవిడ్ మహమ్మారి కారణంగా 2 సార్లు సినిమా విడుదలపై స్పష్టత లేదు. వి క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమా తీస్తున్నారు. 2019లో తమిళంలో అసురన్ గా రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టించింది.